అనుదిన వాగ్దానం డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వర్షపు నామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం, నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిని. యెషయా 41:10. నీవు నా దాసుడవనియు, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు సహాయం చేయవాడను నేనే. ఆమేన్. ప్రైజ్ లార్డ్. 9వ వచనం. భూ దిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనినవాడా. ఈ మాట నా జీవితంలో మరి ఓ అంశాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంది. అదేమంటే, నేను పుట్టిన ఊరు ఒకటి, మరి ఎలిమెంటరీ స్కూల్లు స్టడీస్ 2 ఊర్లలో, హై స్కూల్ స్టడీస్ మరో 2 ఊర్లలో, అలాగే ఇంటర్మీడియట్ వేరొక ఊర్లో, డిగ్రీ 3 ఇయర్స్ మరో ఊర్లో, ఆ తర్వాత జాబ్ నిమిత్తం మరో ఊరు, ప్రస్తుతం సేవా జీవితం మరో ప్రాంతం. ఇలా ఆయా ప్రాంతాల నుండి నన్ను పట్టుకుని దాని కొనల నుండి నా దేవుడు పిలుచుకున్నాడు. ఆ తర్వాత, నీవు నా దాసుడు అనియు, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ననియు, ఈ మాట మరో ప్రాముఖ్యమైన విషయాన్ని మరి జ్ఞాపకం చేస్తూ ఉంది. అదేమంటే, నా హృదయం పాపపు ఇచ్ఛలతోనూ లోక ఆకర్షణలతోనూ దేవుని పట్ల, నా తల్లిదండ్రుల పట్ల, మరి భక్తులైన పెద్దల పట్ల వ్యతిరేక భావాలతోనూ నా హృదయం నిండి నింపబడి ఉన్న సమయంలో, మరి అంటే నేను దేవునికి సంపూర్ణంగా శత్రువుగా ఉన్నప్పుడు, నా ఆత్మీయ జీవితం బలహీనంగా భక్తిహీనంగా ఉండినప్పుడు, ఆయన ప్రేమను ఏమాత్రము ఎరుగక ఉండినప్పుడు, అలాంటప్పుడు నన్ను ఉపేక్షింపక ఏర్పరచుకున్నాడు. అప్పుడే చెప్పాడు ఆయన, నన్ను పిలుచుకున్ననాడే, మరి నన్ను ఏర్పరచుకున్ననాడే నాతో చెప్పినాడు నా దేవుడు. ఏమనంటే, నన్ను మరి నేను నీకు తోడై ఉన్నాను అని చెప్పాడు, నేను నిన్ను బలపరుస్తాను అని చెప్పాడు, అంతేకాదు నేను నిన్ను ఆదుకుంటాను అని చెప్పాడు, అంతేకాదు నేను నీకు సహాయం చేయవాడును నేనే అని ఆనాడే చెప్పినాడు నా దేవుడు. ఎందుకంటే మరి ఆయన చెబుతున్నాడు, నేను నీకు దేవుడునై ఉన్నాను గనుక భయపడకు అని చెప్పాడు, దిగులు పడకు అని హెచ్చరించాడు, ఆనాడే చెప్పాడు నా దేవుడు. ఆ తర్వాత అనేక మార్లు చెబుతూనే వచ్చాడు. ప్రైజ్ లార్డ్. అందుకని నన్ను నేను ఉపేక్షించుకుని నా దేవుని వెంబడిస్తూ వచ్చాను. ప్రైజ్ లార్డ్. అయినప్పటికీ ఈనాడు ఈ దినం భయపడుతూనే ఉన్నాను, దిగులు పడుతూనే ఉన్నాను. మరి కారణం, నేను మానమాతురాలను గనుక, నేను నరమాతురాలను గనుక. అయితే ఈ దినం మరి నా గతాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మత్తయి సువార్త 16:24లో ప్రభువారు చెప్పినట్లుగా, నా సిలువను ఎత్తుకుని నా దేవుణ్ణి వెంబడింప మరోమారు మరి నిర్ణయించుకుంటూ, నిర్ణయాన్ని స్థిరపరచుకుంటూ ఆయనలో ఆయనతో ముందుకు దూసుకొని పోవాలని ఆశిస్తూ ఉన్నాను. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. మరి ఇట్టి పరిస్థితుల్లో ఎవరున్నప్పటికీ మరల దేవుడు సెలవిస్తున్న మాట, నేను నీకు తోడై ఉన్నాను, నీకు సహాయం చేయవాడని నేనే, ఆదరించేవాడని నేనే, ఎందుకంటే నీ దేవుడను నేను గనుక. ప్రైజ్ లార్డ్. ఆ మాటలు ఎప్పుడు, ఇప్పుడు, ఒకప్పుడు చెప్పాడు, చెబుతున్నాడు, చెబుతూనే ఉన్నాడు. ఆయన మాటలు నమ్మి మనలను మనం ఉపేక్షించుకొనక మరి ఉపేక్షించుకుని ఆయనను మనస్సులను ఎత్తుకుని వెంబడించేవారుగా ఉండాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. అట్లు మనందరినీ దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు దేవా.
దేవా, నీవు నా పరిస్థితిని బట్టి, నా స్థితిగతులను బట్టి నీవు నన్ను ఉపేక్షింపక నన్ను పిలిచి ఏర్పరచుకున్నావు. అందును బట్టి నన్ను నేను ఉపేక్షించుకొని నా శిలువను ఎత్తుకొని నిన్ను వెంబడించుటకు నాకు మాకు నీ కృప మెండుగా దయచేయమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మనకు వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.